నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కల్పన గారి సలహాలు సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే కల్పన గారు. హలో. ముఖ్యంగా మన పార్థ డెంటల్లో ఇంప్లాంట్స్ గురించి మాట్లాడుకుంటే, అసలు నోట్లో ఎలాంటి ఇంప్లాంట్స్ పెట్టుకోవాలంటే ఎలాంటి సిచ్యువేషన్లో పెట్టుకోవాలి? ఇంప్లాంట్స్ అనే కన్నా ఇంప్లాంట్స్ మనం ఎప్పుడు వాడతాము, మన నోట్లో శాశ్వత దంతాలు పోయినప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికి ఇంప్లాంట్స్ అనేది ఒక అడ్వాన్స్ టెక్నాలజీ. సో ఫిక్స్డ్ పళ్ళు శాశ్వత దంతాలు ఎప్పుడు పోగొట్టుకుంటాం మనం? మన సరైన టైంలో, అంటే నోట్లో పళ్ళలో ఇన్ఫెక్షన్స్ అయినా, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ అయినా, యాక్సిడెంట్స్ అయినా, వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్యం వల్ల కానీ మనం శాశ్వత దంతాలని పోగొట్టుకుంటాం. అందులో ఇందులో మటుకు చిగుళ్ళ వ్యాధులు, నోట్లో పిపి పళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్స్, ఇవి రెండు కూడా మన కంట్రోల్లో ఉన్నవే. ఎవరికైనా కూడా చిగుళ్ళలోంచి నెత్తురు కారుతున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, చిగుళ్ళు మెత్తపడుతున్నా, ఇలాంటి కండిషన్స్లో వెంటనే డాక్టర్ని కలిసారనుకోండి, ఆ ఇన్ఫెక్షన్స్ అక్కడతోనే ఆగిపోతాయి. అప్పుడు వెంటనే మన శాశ్వత దంతాలు పోకుండా మనం ఆపేయవచ్చు. అలాగే పిపి పళ్ళు, పళ్ళు నల్లగా మారడం, రంధ్రాలు అవ్వడం ఇలాంటి సమస్యలు ఏర్పడిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేయించుకోవడం ద్వారా పళ్ళు పోకుండా ఆపచ్చు. యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్స్ అవి మన చేతిలో లేవు కాబట్టి మనం పోగొట్టుకుంటాము. అలాగే కొంచెం వయసు పెరిగే కొద్దీ పోగొట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సందర్భాల్లో పళ్ళు పోగొట్టుకుంటాం. ఇలాంటి ఎలాంటి సందర్భాల్లో మన శాశ్వత దంతాలు పోగొట్టుకున్నా కూడా మనం తిరిగి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి ఒకప్పుడు మనం బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళం, అంటే ముందు పళ్ళు వెనక పళ్ళు సహాయంగా తీసుకొని పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ ఇంప్లాంట్ టెక్నాలజీ, అంటే బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేటప్పుడు మన శాశ్వత దంతాలు ఒకటి లేదా రెండు పళ్ళు ముందు వెనక పళ్ళని హెల్ప్ తీసుకోవడం వల్ల వాటిని అరగతీయడం, గ్రైండ్ చేయడం లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు అవి షేపింగ్, వాటి సహజత్వాన్ని కోల్పోయి కొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది పై పైన పెడతాం కాబట్టి పేషెంట్ కంఫర్ట్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. మూడోది ఎముకలోంచి పెట్టాం కాబట్టి ఎముక సహజంగానే అరిగిపోవడం జరుగుతుంది. అదే ఇంప్లాంట్ సహాయంతో మనం పెట్టామనుకోండి, మన నోట్లో ఉండే న్యాచురల్ పళ్ళు అరగతీయక్కర్లేదు, ఎక్కడ పన్ను పోయిందో నేరుగా అక్కడ ఇంప్లాంట్ పెట్టి పన్ను పెట్టచ్చు. ఇంప్లాంట్ అనేది నేరుగా ఎముకలోంచి ఒక రూట్ ఫామ్ వేసి పైన పన్ను పెడతాం కాబట్టి న్యాచురల్గా మన పన్ను మొలిచినట్టే ఉంటుంది. పేషెంట్ కంఫర్ట్స్ అంటే అటు ఆర్టిఫిషియల్ టీత్లా అనిపించకుండా న్యాచురల్ టీత్లాగే అనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఎముకలోకి ఇంప్లాంట్ పెట్టడం వల్ల ఎముక కూడా అరిగిపోకుండా, త్వరగా బోన్ లాస్ అవ్వకుండా ఇంప్లాంట్ అనేది ఎముకకి సపోర్ట్ చేస్తుంది. సో ఇన్ని రకాలుగా ఇంప్లాంట్స్ వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఇంప్లాంట్స్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఇంప్లాంట్స్లో కూడా నిన్నటి వరకు ఒక టైప్ ఆఫ్ టెక్నాలజీని వాడితే మనం మరింత అడ్వాన్స్డ్గా పార్థ డెంటల్ 76 బ్రాంచ్లో కూడా వాడుతున్నారు. అదే ఇమ్మీడియట్ లోడింగ్, అంటే ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా మనం ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడానికి 3 నెలలు ఆగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఉంటే ఇంప్లాంట్స్, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల ఇవాళ ఇంప్లాంట్ పెట్టుకుంటే, అంటే సపోజ్ కదులుతున్న పళ్ళు తీసేసిన ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ పెట్టి మరుసటి రోజుకు ఆ మరుసటి రోజుకు ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వగలుగుతున్నాం. సో వెయిటింగ్ పీరియడ్ అనేది లేదు. ఇక ముందు ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కుట్లు వేయవలసి వచ్చేది, కొద్దిగా రక్తస్రావం జరిగేది. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల నేరుగా ఇంప్లాంట్ పెట్టడం, ఒక కుట్టు కూడా పడదు, ఒక చుక్క నెత్తురు కూడా రాకుండానే మనం ఇంప్లాంట్స్ పెట్టడం అనేది సాధ్యపడుతుంది. అందుకని ఇంప్లాంట్స్ 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు ఎవరికైనా కూడా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వడం సాధ్యమవుతూ ఉంది. సో ఇది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చేయించుకోవడం తప్పలేదు. కల్పన గారు మనతో మాట్లాడడానికి కాలేజ్ రెడీగా ఉన్నారండి. శివరామరాజు గారు కృష్ణా జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మాది కృష్ణా జిల్లా మొహమ్మద్ లో అండి. హలో చెప్పండి సార్. హలో చెప్పండి. శివరామరాజు గారు చెప్పండి. శివరామరాజు మీ ప్రాబ్లం ఏంటి? పళ్ళన్నీ ఊడిపోయాయి. ఓకే, ఎంతకాలం అయింది? మీ వయసు ఎంత ఉంటుంది సార్? వయసు 40 సంవత్సరాలు ఉంటాయండి. షుగర్ ఏమైనా ఉందా మీకు? ఏంటండి? షుగర్ ఏమైనా ఉందా? చక్కెర వ్యాధి? షుగర్ ఏమి లేదు. సో శివరామరాజు గారు, పళ్ళు 40 సంవత్సరాలకే పోయినాయి అంటే డెఫినెట్ గా చిగుళ్ళ వ్యాధి వల్లే పోతాయండి, లేకపోతే డెఫినెట్ గా పోవు. అయితే పోయిన పళ్ళతో ఉండడం చాలా కష్టం, ఎందుకంటే ఆహారం నమలడం అనేది పూర్తిగా క్షీణించిపోతుంది. మీరు ఎప్పుడైతే మంచి ఆహారాన్ని నమిలి తినకుండా, మెత్తటి పదార్థాలు నమిలి తినడానికి అలవాటు పడతారో, జనరల్ హెల్త్ కూడా స్లోగా డౌన్ అవ్వడం, మొహం మీద ముడతలు రావడం, ఉన్నట్టుండి సడన్గా ఏజింగ్ అన్నట్టు అనిపించడం, శరీరం నీరసించినట్టు అయిపోవడం లాంటివి జరుగుతాయి. సో వెంటనే పళ్ళు పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీలా 4-5 పళ్ళే ఉన్నా కూడా పర్వాలేదు. ఒకప్పుడు ఎలా, నోట్లో కొన్ని పళ్ళు ముందు పన్ను వెనక పన్ను ఉండాలి, లేకపోతే వెనక పళ్ళు అయితే పెట్టలేము, అలాంటి కండిషన్స్ ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు ఏ కండిషన్స్లో అన్నా కూడా మీ నోట్లో కూడా ఇంప్లాంట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీతో
చిన్న చిన్న స్క్రూస్ ఉంటాయి, అవి రూట్ ఫామ్స్ అంటాం వాటిని, టైటానియంతో చేస్తారు వాటిని. వాటిని చక్క నేరుగా ఎముకలోకి పెట్టి పైన చక్కగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టేయచ్చు. ఈ ఇంప్లాంట్ సహాయంతో ఫిక్స్డ్ పళ్ళతో మీరు పూర్తిగా నమిలి కొరికి తినచ్చు, ఎలాగైతే మన శాశ్వత దంతాలతో తింటామో. అలాగే చూడటానికి కూడా చాలా న్యాచురల్గా అబ్సల్యూట్ బ్యూటిఫుల్గా ఉంటాయి. అంటే అవి పెట్టుడు పళ్ళని కూడా ఎవరు గుర్తించలేరు. కృష్ణా జిల్లా అంటున్నారు కాబట్టి గుంటూరు, విజయవాడ, ఇవన్నీ కూడా బ్రాంచెస్ ఉన్నాయి సార్ మాకు. సూర్యాపేటలో కూడా బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా మీకు, 4142000 అనేది. దానికి ఒకసారి కాల్ చేసి మీరు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో డిస్కస్ చేయండి. డిస్కస్ చేయడం వల్ల మీ సమస్య ఎంత ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, మీరు ఏవైతే పళ్ళు లేవని ఇబ్బంది పడుతున్నారో అవి పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే మీకు నోట్లో పళ్ళు వచ్చేస్తాయి, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ ఫేస్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో సహజంగానే మీ ప్రొఫెషనల్ లైఫ్లోని, పర్సనల్ లైఫ్లోని ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ కాలర్ సత్యనారాయణ గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, చెప్పండి సత్యనారాయణ గారు, మీ ప్రాబ్లం ఏంటో. నాకు 10 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ బ్యాక్ దంతాలు తీసేసుకున్నానండి. ఓకే. ఆ దంతాలు తీసుకున్న దగ్గర ఇప్పుడు చిన్న హోల్ పడినట్టుగా ఉండి పెయిన్ వస్తుందండి. అక్కడ మామూలుగా పళ్ళు కొత్తగా పెట్టించుకోవచ్చా దంతాలు? డెఫినెట్ గా పెట్టించుకోవచ్చు సార్. పళ్ళు పెట్టలేని సమస్య అనేది డెఫినెట్ గా లేదు. ఇందాక కూడా నేను చెప్పడానికి అదే, ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది ఇప్పుడు అందుబాటులో ఉంది. అదేంటంటే ఎక్కడైతే మీకు పళ్ళు లేవో అక్కడ పక్క పడ హెల్ప్ అక్కర్లేదు. అసలు ఏ పళ్ళు హెల్ప్ అక్కర్లేదు. ఎముక చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా, ఒకప్పుడు చిన్న ఎముకలు ఉంటే పెట్టలేకపోయేవాళ్ళు, ఇప్పుడు చిన్న ఎముక ఉన్నా కూడా చిన్న సైజ్ ఇంప్లాంట్లు ఉంటున్నాయి. చక్కగా ఎక్కడైతే మీకు పళ్ళు లేవో నేరుగా అక్కడ రూట్ ఫామ్స్ పెట్టి పైన సహజంగా పన్ను మొలిచినట్టే మనం పళ్ళు ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఏదైతే హోల్ పడింది అని చెప్తున్నారో అది చిగురుకి సంబంధించిన వ్యాధి కావచ్చు సార్. అంటే చిన్న ఆబ్సెస్ లా ఫామ్ అవుతుంది, అక్కడ చిన్న గడ్డలా ఫామ్ అవుతుంది, అందులో చీమ్ కారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అది ఒకసారి క్లీన్ చేయించుకుంటే, చిగురుకి సంబంధించిన గమ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి వాటిని చేయించుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తీసేయవచ్చు. ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 4142000 నెంబర్. ఒకసారి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళండి. పార్దరెంటల్ 76 బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలోని తెలంగాణ పార్దరెంటల్ బ్రాంచ్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలో కూడా పార్దరెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడలో అయితే 2 ఉన్నాయి, విశాఖపట్నంలో అయితే 2 ఉన్నాయి, గుంటూరులో 2 ఉన్నాయి, బెంగళూరుకు వస్తే మొత్తం 11 బ్రాంచెస్ ఉన్నాయి, హైదరాబాద్లో 26 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎవరైనా కూడా ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, దాన్ని కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. మీరు కనెక్ట్ అయినప్పుడు కూడా అక్కడ స్పెషలిస్టే ఉంటారు, సో నేరుగా స్పెషలిస్ట్తో మాట్లాడచ్చు. లేదా ఏ బ్రాంచ్లో అపాయింట్మెంట్ కన్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు కనెక్ట్ అయితే ఆ బ్రాంచ్లో అపాయింట్మెంట్ ఇస్తారు. చక్కగా వెళ్ళి కూర్చొని డాక్టర్ గారితో మీ సమస్యను డిస్కస్ చేయొచ్చు. ట్రీట్మెంట్ చేసుకోవడం చేసుకోకపోవడం సెకండరీ, కానీ ఇప్పుడు డెంటల్ అండ్ నోటికి సంబంధించిన ట్రీట్మెంట్స్లో చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. అవి చిగుళ్ళకు సంబంధించి కావచ్చు, చిగుళ్ళు అయితే ప్రత్యేకించి లేజర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అది పళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కావచ్చు, అదే పోయిన పళ్ళని పెట్టుకోవడం కావచ్చు, ఇంప్లాంట్ టెక్నాలజీ కావచ్చు, చిన్న బిడ్డల ట్రీట్మెంట్ కావచ్చు, వయసు పైబడిన వాళ్ళ ట్రీట్మెంట్స్ కావచ్చు, ఏమన్నా కూడా చాలా ఈజీగా మంచి అడ్వాన్స్ టెక్నాలజీని కలిపి సూపర్ స్పెషలిస్టులు చేయడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. సో సమస్యలు ఉంటే నేరుగా బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడితే మీ సమస్యకి సొల్యూషన్స్ 4-5 ఇస్తారు. దాంట్లో మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంటే అది చేయించుకోవడం ద్వారా సమస్య అక్కడితో ఆగిపోతుంది, పెద్ద పెద్ద సమస్యలుగా దారి తీయకుండా వెంటనే మనం ఆపచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నగేష్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి నగేష్ గారు. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ నగేష్, చెప్పండి. మేడం మీ మధ్యలో పళ్ళు అంతా మంచిగానే ఉన్నాయి మేడం, మధ్యలో సందొచ్చింది మేడం, చాలా సందొచ్చింది పైన కింద. ముందర పళ్ళా? ముందర పళ్ళు మేడం. ఇప్పుడే వస్తుందా అండి మీకు ముందు నుంచి జరుగుతున్నాయి పళ్ళు? లేదు మేడం, ఇది 6 మంత్స్ అవుతుంది మేడం. 6 మంత్స్ నుంచి కొంచెం గ్యాప్ ఉండే మేడం, ఆ కొంచెం చాలా బెటర్ అయిపోయింది మేడం. నగేష్, పళ్ళు జరగవండి. జనరల్గా పళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మన ఎముక ఎంత గట్టిగా ఉంటుందో అంతకన్నా ఎక్కువ గట్టిగా పళ్ళు ఉంటాయి. అలాంటి పళ్ళు జరిగిపోతున్నాయి అంటే చిన్న వయసులోనే పళ్ళకి సపోర్ట్ చేసే చుట్టూ ఉండే ఎముక తరిగిపోతుంది, దానివల్ల పళ్ళు బలహీనపడి జరిగిపోతున్నాయి అని అర్థం. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పళ్ళు జరగడాన్ని మనం ఆపాలి. ఆపాలి అంటే చిగుళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది, లేజర్ చికిత్సలు చేస్తారు. అదొకసారి చిగుళ్ళకు సంబంధించిన గమ్ ట్రీట్మెంట్ చేయించుకోండి. దాంతో పళ్ళు కదలడం, జరగడం, ఊడడం అనేది మనం ఆపేయవచ్చు పూర్తిగా. రెండవది, సందొచ్చిన పళ్ళని ఏం చేయాలి? ముందర పళ్ళ మధ్యలో సందు అనేది ఆక్వర్డ్ సిచ్యువేషన్ చాలా మందికి ఉంటుంది. ఆ సందు ఉండడం వల్ల ఒకటి, స్మైల్ అనేది అందంగా ఉండదు, మనకున్న ఏజ్ కన్నా మనం ఎక్కువ కనపడతాము, అలాగే మాట్లాడేటప్పుడు నత్తి వస్తుంది. సో ఈ సందును క్లోజ్ చేసుకోవడం చాలా సింపుల్. ఒకటి, కంపోజిట్ అనే మెటీరియల్తో కేవలం అరగంట గంటలోనే క్లోజ్ చేసుకోవచ్చు.
లామినేట్స్ చేసుకోవచ్చు, వినీర్స్ చేసుకోవచ్చు, క్రౌన్స్ వేసుకోవచ్చు, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. లేకపోతే క్లిప్పులు పెట్టుకుని పళ్ళని దగ్గర జరుపుకోవచ్చు. ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ కాదు, 4-5 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మీకు ఏది ఫ్లెక్సిబిలిటీ అయితే దాన్నే చేయించుకుని వెంటనే కూడా మీ సందని క్లోజ్ చేసుకుని ఇమీడియట్గా అందంగా అవ్వచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ నాగరత్నం గారు ఈస్ట్ గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, హలో నాగరత్నం గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి. హలో, మీకు అమ్మా ఎంత వయసు? ఏం పళ్ళు ఏమైనా అంటే పళ్ళ సెట్లు ఏమైనా వాడుతున్నారా? అలా పళ్ళు లేకుండానే ఉంటున్నారా? అమ్మా మళ్ళీ తిరిగి పళ్ళు పెట్టుకోవచ్చు నాగరత్నం గారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎవరికైనా కూడా మనం పళ్ళు పెట్టగలుగుతున్నాం. ఒకప్పుడు ఇలా నోట్లో పళ్ళన్నీ పోతే పళ్ళ సెట్లు ఒక్కటే దారి ఉండేది. ఆ పళ్ళ సెట్లు పెట్టుకున్న దగ్గర నుంచి అవి గుచ్చుకోవడం, జారిపోవడం, సరిగా నవ్వలేకపోవడం, అందరి ముందు నవ్వినా దగ్గిన చేతిలోకి రావడం లాంటి ఇబ్బందులు పేషెంట్లు పడేవారు. ఇప్పుడు కూడా కొంతమంది పడుతున్నారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో అలా ఇబ్బంది పడకుండా ఇంప్లాంట్, అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి ఉన్నాయమ్మా. చిన్న రూట్ ఫార్మ్స్ ఉంటాయి, పై దవడలో కింద దవడలో ఇంప్లాంట్లు పెట్టి పైన ఫిక్స్డ్ పళ్ళు కట్టేయచ్చు. ఇంకా పళ్ళు లేవు అనే ఇబ్బంది మీకు ఉండదు. ఏదైతే సమస్య దవడలు అవి జారిపోయి మీరు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా 2-3 నెలల్లోనే పికప్ అయిపోతాయి. ఎప్పుడైతే నోట్లో ఫిక్స్డ్ పళ్ళు ఉంటాయో మీరు తినే ఆహారంలో కూడా చేంజెస్ వచ్చి హెల్దీ డైట్ తీసుకుంటారు. హెల్దీ డైట్ తీసుకోవడంతో హెల్త్ కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పళ్ళు పెట్టచ్చు. స్క్రీన్ మీద నెంబర్ మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ని కనెక్ట్ చేస్తుంది. ఒకసారి దానికి ఫోన్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడండి. మీ ఇంట్లో మీ పిల్లల్ని కానీ మీ హస్బెండ్ని కానీ తీసుకుని వెళ్తే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడం అన్నా లేకపోతే ఇంప్లాంట్స్ పెట్టుకోవడం అన్నా కూడా కొంచెం ఖర్చు అని కానీ ఫీజు ఎలా పే చేయాలి అనే భయాలు కానీ పేషెంట్లో చాలా మందికి ఉంటుంది. సో ఫీజు మొత్తాన్ని పార్థ డెంటల్లో ఉండే బెస్ట్ ఫెసిలిటీ ఏంటంటే ఫీజు మొత్తాన్ని మీరు ఒకసారి పే చేయక్కర్లేదు, ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. దాన్ని బజాజ్ ఈఎంఐ అంటాము. దానికి ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు, ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. మీరు ఆ లోన్ శాంక్షన్ చేసుకోవడం కోసం ఎక్కడా తిరగవసరం లేదు. ఏ పార్థ డెంటల్ హాస్పిటల్లోకి మీరు వెళ్తారో ఆ ఫ్రంట్ ఆఫీస్లోనే ఎగ్జిక్యూటివ్ 5 నిమిషాల్లో మీకు ఈ లోన్ శాంక్షన్ చేస్తారు. వెంటనే మీరు కోరిన ట్రీట్మెంట్ని చేసుకోవచ్చు. సమస్యలు పెంచుకోవాలి. ఒకప్పుడు ఎప్పుడైతే ఈ ఫెసిలిటీ లేక ముందు పార్థ డెంటల్లో ప్రాబ్లంతో వచ్చినా ఆ ఫీజు మొత్తం వాళ్ళ దగ్గర లేకపోవడం వల్ల తిరిగి వెళ్ళిపోయి ఒక 6 నెలలకో 8 నెలలకో తిరిగి వచ్చేవారు. ఈ లోపల సమస్య పెరిగిపోయేది. అదే అందానికి సంబంధించినది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయేవి. కానీ ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొచ్చాక పాదరంలో అన్ని బ్రాంచెస్లో కూడా చాలా కంఫర్టబుల్గా ఫీజు ఎక్కువ తక్కువ అనే నిబంధనలు లేకుండా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఇందులోనే ఇంకొంచెం అడ్వాన్స్మెంట్, 1 రూపాయి స్కీము. ఈఎంఐ ఫెసిలిటీలో కూడా ఎంతో కొంత డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఒక 10,000 అనుకోండి మీ ట్రీట్మెంట్, 1,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టి మిగతాది ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ 1 రూపాయి స్కీమ్లో 1,000 రూపాయలు కూడా కట్టని అవసరం లేదు. మీరు 1 రూపాయి పెట్టి లాగిన్ అయ్యి 150,000 రూపాయల వరకు ట్రీట్మెంట్ ఏదైనా మీకు ఉంటే చేయించుకుని 8 నెలల్లో కంఫర్టబుల్గా వాయిదాల పద్ధతిలో మీ ఫీజు కట్టుకోవచ్చు. సో ట్రీట్మెంట్ ఏదైనా సమస్య ఉంటే డబ్బులు ఎలా కట్టాలి, డబ్బులు ఎలా వస్తాయని ఆలోచన లేకుండా చక్కగా ఇన్స్టాల్మెంట్లో కూడా మీరు ఫీజు పే చేస్తూ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. ఓకే అండి, ఎక్కువ కాలం నాగరాజ్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి నాగరాజ్ గారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి? హలో, నమస్తే అండి. నమస్తే నాగరాజ్ గారు, చెప్పండి. మాది వచ్చేసి కమాండిటీ అండి. ఓకే. మా పై పళ్ళు, 2 పళ్ళు వచ్చేసి బాగా కొంచెం బారున్నాయండి. వాటిని ఎలా ట్రీట్మెంట్ చేస్తే మామూలు పళ్ళు లాగా వస్తాయి అంటారు? బారు అంటే పెద్దవా అండి? సైజ్ పెద్దగా ఉన్నాయి. పెద్దగా ఎత్తుగా అనిపిస్తాయి. సో నాగరాజ్ గారు, అది చాలా సింపుల్. మీ ఏజ్ ఎంత ఉంటది? 26 ఇయర్స్. సో ముందర పళ్ళు ఎత్తున్నా వాటిని సరిచేసి వెనక్కి పంపించాలంటే 26 ఇయర్స్ కాబట్టి క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదా క్లిప్పులు ట్రీట్మెంట్ వద్దు అంటే దాని సెకండ్ ఆప్షన్ ఏంటంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. 2 ట్రీట్మెంట్స్ బెస్ట్ ట్రీట్మెంట్స్ అండి. ఇమీడియట్గా మీ పళ్ళు ఏవైతే ఎత్తు అని మీరు కంప్లైంట్ చేస్తున్నారో అవి లోపలికి వెళ్ళిపోయి సరి అయిపోతాయి. ఖమ్మంలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఖజాన జ్యువెలర్స్ పైన బస్టాండ్ ఎదురుగా. ఒకసారి వెళ్తే డాక్టర్ గారు మీకు రకరకాల ఫోటోగ్రాఫ్స్ చూపిస్తారండి. మీరు రోజు చేసే కేసెస్ పేషెంట్ల ఫోటోలు ఉంటాయి అక్కడ. ఎత్తు పళ్ళు సరి అయిపోతే ఎంత అందంగా కనపడతారు, సందు పళ్ళు క్లోజ్ అయిపోతే ఎంత అందంగా కనపడతారు, వంకర పళ్ళు వరుసలోకి వస్తే ఎంత బాగా కనపడతారు అనేవి ఫోటోగ్రాఫ్స్ ఉంటాయి. వాటిని చూడండి. చూడడం వల్ల మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. మనం ఎప్పుడైనా ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, సందు పళ్ళు ఉన్నప్పుడు మన అడ్వాన్స్డ్ క్లిప్పుల చికిత్స అనేది అందుబాటులో ఉంది. క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది చాలా సేఫెస్ట్ ట్రీట్మెంట్. దాంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎవరైనా కూడా కాన్ఫిడెంట్గా చేయించుకోవచ్చు. క్లిప్స్ ట్రీట్మెంట్లో ఉండే అపోహలు ఏంటంటే
ఈ క్లిప్పులు తీయగానే మళ్ళీ ఎత్తు వచ్చేస్తాయేమో, మళ్ళీ సందులు వస్తాయేమో అని భయాలు చాలా మందికి ఉంటాయి. సో అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి, పార్థ డెంటల్లో చాలా ఎక్కువ కేర్ తీసుకుంటారు. జనరల్గా క్లిప్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిమూవబుల్ రిటైనర్ ఇస్తారు. అలా పేషెంట్ కంట్రోల్లో ఇవ్వడం వల్లే పేషెంట్ సరిగా వేసుకోకపోతే మళ్ళీ సందు రావడం లాంటి సమస్యలు కనపడతాయి. పార్థ డెంటల్ అలాంటి సమస్యలు లేకుండా ఫిక్స్డ్ రిటైనర్ ఇస్తారు, అంటే పళ్ళ వెనకాతలే రిటైనర్ అతికించేస్తారు. అలా చేయడం వల్ల పేషెంట్ కంట్రోల్లో ఉండదు కాబట్టి 100% సక్సెస్ రేట్ని మనం చూడొచ్చు. రెండోది క్లిప్స్లో కూడా అడ్వాన్స్డ్ క్లిప్స్ ఉన్నాయి. మెటల్ క్లిప్లు మాత్రం ఉండే పెట్టుకోగానే నల్ల కనపడేవి చాలా మంది పిల్లలు ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు సిరామిక్ క్లిప్లు అంటే తెల్లగా ఉండే పంటి రంగులు ఉండే క్లిప్లు, పళ్ళ పై భాగాన్ని కాకుండా పంటి వెనక భాగాన్ని కూడా క్లిప్లు అతికించి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అలాగే అసలు క్లిప్లే అతికించకుండా కేవలం ట్రేల్ అవైలబిలిటీలో ఉంటాయి, ఆ ట్రేల్ పెట్టుకుని తీయడంతోనే మీకు ఎత్తుపళ్ళు లాంటివి కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్. అలాగే ట్రీట్మెంట్ టైంని ఒక 4 నెలలు తగ్గించి చేసే ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ క్లిప్లు, సెల్ఫ్ లైగెటింగ్ అంటాం. ఇలాంటి క్లిప్స్లో కూడా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉంటాయి. అయితే క్లిప్స్ ట్రీట్మెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? చిన్న బిడ్డలు ఎవరైనా కూడా ఈ సమస్యలతో బాధపడుతుంటే 12 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి క్లిప్స్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ కేవలం టీనేజ్ పిల్లలకి మాత్రమే లిమిట్ అయి ఉండేది ఇది. కానీ ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ క్లిప్ల వల్ల 20లో 30లో కూడా క్లిప్పులు పెట్టుకుని ఈ సమస్యలు ఏమైనా ఉంటే, ఎవరికైనా ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, వంకర పళ్ళు ఉంటే వాటిని సరి చేసుకుని బ్యూటిఫుల్గా నవ్వే అవకాశం పూర్తిగా ఉంది. సో క్లిప్స్ ట్రీట్మెంట్స్ పట్ల ఎటువంటి అపోహలు భయాలు అవసరమే లేదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మాధవరావు గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే మాధవరావు గారు. చెప్పండి మాధవరావు గారు, మీ ప్రాబ్లం ఏంటో కల్పన గారికి. హలో మేడం గారు నమస్తే. నమస్తే మాధవరావు గారు, చెప్పండి. నాకు నేను 67 ఇయర్ ఓకే, కింద ఒక 6 బొడ్లు 7 బొడ్లు ఊడిపోయినాయి. ఓకే, పైన కూడా ఒక 6 ఊడిపోయినాయి. ఇక 2 బొడ్లు ఉన్నాయి పైన కాని కింద కదా, అవన్నీ రిమూవ్ చేసుకుని నేను సెట్ కట్టించుకోవాలనుకుంటున్నానమ్మా. నాకు నాకు షుగర్ ఉందమ్మా, నాకు ఆంధ్ర బ్యాంక్ లో లోన్ ఉంది, అది ఆంధ్ర బ్యాంక్ ఇన్సూరెన్స్ ఉందమ్మా. రెండు ఏంటంటే మా హెల్త్ కార్డు ఉంది, ఆమె రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే, అందుకని నాకు ఏంటి, నాకు మీ సజెషన్ కావాలమ్మా. ఓకే సార్. సార్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పళ్ళు ఏమైనా 4-5 పళ్ళు ఉన్నాయి అని చెప్తున్నారు కదా, వాళ్ళు గట్టిగా ఉంటే పీకిన అవసరం లేదు సార్, పీకడం అనేది చాలా తప్పు. వీలైనంత వరకు మన పళ్ళు ఏమాత్రం ఒక్క పన్ను గట్టిగా ఉన్నా కూడా దాన్ని రీటైన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ పళ్ళ సహాయంతో కూడా పళ్ళు పక్క పళ్ళు కొద్దిగా కొంతవరకు కట్టచ్చు, మనం పెట్టే పళ్ళు కూడా పనికి వస్తాయి. రెండోది ఏంటంటే, పళ్ళ సెట్లు పెట్టుకోని అవసరం లేదు, ఫిక్స్డ్ పళ్ళు కట్టచ్చు మీకు షుగర్ ఉన్నా కూడా. సో ఇబ్బంది ఏమీ లేదు. ఒకప్పుడు అలా షుగర్ ఉంటే మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేము, ఇక మీరు ఖచ్చితంగా పళ్ళ సెట్లే పెట్టుకోవాలి అని భయాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల షుగర్ ఉన్నా కూడా మన ఇంప్లాంట్లు వేసి ఫిక్స్డ్ పళ్ళు ఇవ్వచ్చు. లేదు సెకండ్ ఆప్షన్ ఏంటంటే, ఏదైతే పళ్ళ సెట్ పెట్టుకుంటున్నారో అది కదిలిపోకుండా చూసుకుంటే చాలు. అలా కదలకుండా ఉండాలి అంటే పై దవడ ఎముకలో 2 లేదా 4 ఇంప్లాంట్లు, కింద దవడ ఎముకలో 2 లేదా 4 ఇంప్లాంట్లు పెట్టుకుని వాటి పైన మీరు పళ్ళ సెట్లు పెట్టుకున్నారనుకోండి, ఇంకా అసలు కదలవు ఏమి లేదు. మీరు తుమ్మినా దగ్గినా ఏం చేసినా కూడా ఊడి రావు, ఎందుకంటే మన లోపల ఉండే స్క్రూలకి ఫిక్స్ చేసి ఉంటాం కాబట్టి. ఇది సెకండ్ బెస్ట్ ఆప్షన్. ఎప్పుడైనా కూడా ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ బెస్ట్ ఆప్షన్ కానీ వెళ్తే లైఫ్లో కంఫర్ట్స్ వస్తాయి. అంటే మీరు కోరిన ఆహారం తినడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, మన పనులు మనం చేసుకోవడానికి పళ్ళు పెట్టుకునేది ఎవరైనా కూడా, అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ వెళ్తే మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. రెండోది, మీకు హెల్త్ కార్డ్ ఉంది అంటున్నారు సార్, ఆరోగ్యశ్రీ ఉంటుంది సార్, మీకు రీఎంబర్స్మెంట్ వస్తుంది 30,000 వరకు. ఏదైతే ట్రీట్మెంట్ అమౌంట్ ఉందో మీరు 30,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకేదైనా పైన పడితే మీరు జోబులోంచి పే చేసుకోవచ్చు. ఆంధ్ర బ్యాంక్ పాలసీ అంటే వాళ్ళు డెంటల్ క్లెయిమ్, డెంటల్ వాళ్ళతో కవరేజ్ ఉంటే కనుక డెఫినెట్ గా బిల్స్ సబ్మిట్ చేసుకుంటే మీకు వస్తాయి. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి, గుంటూరు లక్ష్మీపురంలోని కొత్తపేటలోని పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి సార్, ఒకసారి వెళ్ళండి. వెళ్తే కూర్చొని మాట్లాడండి డాక్టర్ గారితో, మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. అలాగే మీ పాలసీల గురించి కూడా డిస్కస్ చేయొచ్చు. అందులో ఏదో ఒక దాంతో మీరు పళ్ళు పెట్టుకోవడం వల్ల మీ లైఫ్ స్టైల్లోని, మీ డే టు డే లైఫ్ బేసిస్లోని, మీ తినే ఆహారంలో ఇంప్రూవ్మెంట్ రావడంతో పాటు హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది మీరు నోటీస్ చేస్తారు. రైట్ అండి. నెక్స్ట్ దేవుడు గారు తూర్పు గోదావరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. హలో చెప్పండి. హలో నమస్తే అండి, తూర్పు గోదావరి జిల్లా అనవరం నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి దేవుడు గారు, నమస్తే. మా అబ్బాయి తగిలిన పడిపోయాడండి. ఓకే, పడిపోతే ఎదర్పన్ను పై భాగంలో ఎదర్పన్ను ఉంటుందండి, అది పై క్రాక్. ఎదర్పన్ను ఏమైంది సార్?
పై పన్ను ఎడ పన్ను పై భాగంలో ఉన్న పన్ను కదండి రెండు పనులోని ఆ పై భాగం పన్ను నిలువు క్రాక్ ఇచ్చిందండి. ఎంత వయసు మీ అబ్బాయిది? మా అబ్బాయికి 7వ తరగతి చదువుతున్నాడు అండి. 7వ తరగతి అంటే 12 సంవత్సరాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే అలా క్రాక్ వచ్చినప్పుడు పళ్ళు పర్మనెంట్ పన్ను వచ్చేసి ఉంటది, అది శాశ్వత దంతమే. మళ్ళీ జీవితంలో మళ్ళీ అబ్బాయికి అక్కడ పన్ను రాదు. డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఒక ఎక్స్రే తీయించాలి, ఎంత వరకు ఆ క్రాక్ ఉంది, అది ఏ డైరెక్షన్ లో ఉంది, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ డెవలప్ చేస్తున్నాడా, దెబ్బ అనేది పన్ను వరకే తగిలిందా, లోపల ఎముకకు కూడా తగిలిందా అనేది చూడాలి. చూసిన తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని ఉంటది. అబ్బాయికి ఏమి ఇన్ఫెక్షన్ లేకపోతే కనుక రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి దాన్ని జస్ట్ ఫిల్లింగ్ చేసి వదిలిపెడతారు. పైన క్యాప్ పెట్టడం లాంటిది, ఇంప్లాంట్ పెట్టడం లాంటిది 7వ తరగతి చేతుంది 12 సంవత్సరాలు అబ్బాయికి చేయకూడదు. 18-19 సంవత్సరాలు వచ్చే వరకు ఆగిన తర్వాతే ఇవి చేయాలి. ఎందుకంటే వాళ్ళు దవడ ఎముకలు ఎదుగుతూ ఉంటాయి, ఎదుగుతున్నప్పుడు క్యాప్లు పెట్టడం, ఇంప్లాంట్లు పెట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒకసారి వెళ్ళండి సార్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. అన్నవరం అంటున్నారు కాబట్టి విశాఖపట్నం దగ్గర అవుతుంది మేబీ మీకు. అనకాపల్లిలో కూడా బ్రాంచ్ ఉంది, శ్రీకాకుళంలో బ్రాంచ్ ఉంది. ఏదో ఒక బ్రాంచ్కి మీ బాబుని తీసుకెళ్తే ఎక్స్రే తీయించండి. తీయించడం వల్ల చాలా వరకు క్లారిటీ వచ్చి వెంటనే ట్రీట్మెంట్ చేయించండి. నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే మటుకు ఉంచుకోకూడదు. ఓకే అండి. నెక్స్ట్ కలర్ రమ్య గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి రమ్య గారు. హలో చెప్పండి రమ్య గారు, మీ ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి? హలో యాక్చువల్లీ నేను ఆల్రెడీ ట్రీట్మెంట్ చేయించుకున్నాను మీ దగ్గర. అయితే ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత కిడ్స్ మళ్ళీ వాళ్ళు టెంపరీ కిడ్స్ ఇస్తారు కదా, వన్ ట్రీట్మెంట్ అయిన తర్వాత తీసి రిమూవ్ ఉంది. సో అది నేను సరిగ్గా పెట్టుకోలేదు అనమాట. అప్పుడు కాలేజ్ లో ఉండేసే ఇంకా లంచ్ టైమ్ లో వచ్చే ఫ్రెండ్స్ ముందు తీయడం ఎందుకు పెట్టుకోవడం ఎందుకు అని సరిగ్గా పెట్టుకోలేదు. సో మళ్ళీ అదేంటంటే ఇప్పుడు ఎఫెక్ట్ పడి మళ్ళీ పళ్ళు కొంచెం ఎత్తాయి, ఫస్ట్ ఫ్రెండ్ టూ టీత్ మధ్యలో గ్యాప్ వచ్చింది. సో రమ్య డోంట్ వరీ, ఇప్పుడు యూ వాంట్ టు కరెక్ట్ దెమ్. ఆ పళ్ళు ఏదైతే మీరు సరిగా పెట్టుకోకపోవడం వల్ల సందులో వచ్చినాయో వాటిని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒకటి, ఈ రిమూవబుల్ క్లిప్ ని కొంచెం ఆల్టర్ చేసి ఇస్తే చిన్న చిన్న సందులు అయితే మళ్ళీ క్లోజ్ అయిపోతాయమ్మా. ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన ప్రకారం మీరు ఫాలో అప్ చేస్తే చాలు. లేదు సందులు బాగా ఎక్కువ వచ్చి సమస్య కాంప్లికేటెడ్ గా ఉంటే మళ్ళీ ఒకసారి క్లిప్లు పెట్టుకుని సరి చేసుకుంటే సరిపోతుంది. ఈసారి కేవలం 4 నుంచి 6 నెలలు పెట్టుకుంటే చాలు. మీరు ఏ బ్రాంచ్ అయితే ట్రీట్మెంట్ చేయించుకున్నారో అక్కడికి వెళ్ళి ఒకసారి డాక్టర్ గారు, మీ ఆర్థోడాంటిస్ట్ ఉంటారు, క్లిప్లు స్పెషలిస్ట్ ఉంటారు కదా మీ టీము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి కలవండి. కలవడంలో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. యంగ్ ఏజ్ లో పళ్ళ మధ్యన సందులు ఉన్నా ఎత్తుపళ్ళు ఉన్నా అంత బాగోదు, స్మైల్ దెబ్బతింటది. సో వెళ్ళండి, ప్రాబ్లమ్ ఈజీగా కరెక్ట్ అయిపోతుంది. పర్దరంట్లో అన్ని బ్రాంచెస్ లో కూడా స్పెషలిస్టులు ఉన్నారండి. ఏదైతే క్లిప్పుల ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నామో దానికి సెపరేట్ టీమ్స్ ఉంటాయి, ఆర్థోడాంటిక్ టీమ్స్. అంటే పూర్తిగా ఈ క్లిప్పులకు సంబంధించిన స్పెషలిస్టులు 4-5 టీమ్గా ఏర్పడి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా ఏబీసీ జోన్స్ అండ్ హైదరాబాద్ మొత్తం డివైడ్ చేసి ఇలా 4-5 టీములుగా ఏర్పడి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇలా క్లిప్పుల చికిత్స అనే కాకుండా ఇంప్లాంట్కి సూపర్ స్పెషలిస్టులు ఉన్నారు, అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబిలిటీలో ఉన్నారు. అలాగే రూట్ కెనాల్ చికిత్సలు పిప్పిపళ్ళకి చేసేదానికి ఎండోడాంటిస్టులు ఉంటారు. అలా ఏ సమస్య మీకున్నా కూడా ట్రైన్డ్ స్పెషలిస్టులు, క్వాలిఫైడ్ స్పెషలిస్టులే చేస్తారు. అలా చేయడం వల్లే క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. కేవలం 60-65% మాత్రమే మెడికల్ ఫీల్డ్లో సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. అలాంటి పార్దరెంట్లో 90-95% సక్సెస్ రేట్ చూడగలుగుతున్నామంటే డెఫినెట్గా స్పెషాలిటీ ట్రీట్మెంటు, హైజీన్ మెయింటైన్ చేయడం, టీమ్ వర్క్ చేయడం, ఒక కేసుని 4-5 డాక్టర్ డిస్కస్ చేసి దాన్ని సాల్వ్ చేయడం లాంటివి చేయడం వల్లే సక్సెస్ రేట్ని చూడగలుగుతున్నామని డెఫినెట్గా చెప్పొచ్చు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి.